విశాఖ ఏజెన్సీ పెద్దబయల మండలం రుడాకోట గ్రామంలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ డబ్బులను వెంటనే చెల్లించాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. జూన్ జూలై మాసంలో ట్రెంచ్, ల్యాండ్ లెవెలింగ్ తదితర పనులు చేశామని ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. చెల్లించవలసింది అనేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగినది. ఒకవేళ 4 వారాల్లో కోర్టు మరి 4 వారాల్లో పేమెంట్ తీర్పు పేమెంట్ ఇవ్వకపోయినాచో వడ్డీతో సహా చెల్లించమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి మీరు ఎటువంటి అపోహలు చెందించా అవసరం లేదు. పని అయితే మీరు చేయండి. పని అది ఎప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు బకాయి బిల్లును చెల్లించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బకాయి బిల్లును చెల్లించాలి. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులన్నీ మన కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులంతా వెంటనే విడుదల చేయాలి. ఉపాధి హామీ పథకం మరి పనులంతా పెండింగ్ బిల్లులంతా చెల్లింపు చేయాలి. రుడాకోట పంచాయతీ సంబంధించి ఎన్ఆర్జీఎస్ పని చేసి 3 మాసాలు అవుతుంది. అలాగే చేసి ఇన్ని రోజులు అవుతుంది కానీ పేమెంట్లు అయితే ఆగిపోయింది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం ఆపేస్తున్నారు కాబట్టి వెంటనే మాకు చేసిన మరి లబ్ధిదారులకి ఇటు మరి ఎన్ఆర్జీఎస్ సంబంధించి డబ్బులు వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి మరి ప్రజలకందరికి అందించేటట్టు మీరు చూడాలని మేము మనవి చేస్తున్నాం. కుమారి మాది రుడాకోట పంచాయతీ రుడాకోట గ్రామం పెదబయలు మండలం. మేము ఎన్ఆర్జీఎస్ ఉపాధి పని చేస్తున్నాము. మాకు డబ్బులు విడుదల చేస్తే మళ్ళీ వెంటనే మేము పని చేయడానికి ముందుగా ఉన్నాము. దయచేసి పని డబ్బులు విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వానికి కోరి ప్రార్థిస్తున్నాం. రుడాకోట పంచాయతీ పెదబయలు మండలం. మేము గత 3 నెలలుగా పనిచేసాం. ఉపాధి పనులు చేసిన తర్వాత డబ్బులు ఇప్పటి వరకు పెండింగ్ బిల్లు రిలీజ్ అవ్వలేదు. మీరు వెంటనే రిలీజ్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసిన వెంటనే తక్షణమే మేము పని చేయగలమని కోరుకుంటున్నాం. వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులంతా విడుదల చేసిన వెంటనే తక్షణమే మేము పని చేస్తాం. వెంటనే మాట్లాడుతున్నామండి. మనకి ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఆపేసినందుకు మేము పని చేయలేదు. మేము పని చేసి వేరే దగ్గర అప్పు అడిగి బతుకుతున్నాం సార్. మీరు విడుదల చేయాలి ఆ డబ్బులు. విడుదల చేస్తే మన పెదవైలు మండలము అలాగా మేము పనికి వెళ్ళి పని చేస్తాము. మీ పని ఏమైనా డిమాండ్ వేస్తే మాకు అడగవచ్చు అండి. మేము పని చేసి ఆకలిలో చెప్పేస్తున్నాం సార్. విడుదల చేయమన్నాను మేము.